యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? బాగున్నారని మీ క్షేమాన్ని బట్టి దేవుని నేను మహిమపరుస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నాను. గత దినమంతయు దేవుడు తోడయ్యుండి ప్రతి సమస్య నుంచి, ప్రతి ప్రాబ్లం నుంచి ఆయన తప్పించి కాపాడాడు. అందును బట్టి దేవుని మనం స్తుతించే వారిగా ఉన్నాము. ఎన్నో మేలులు కూడా చేస్తున్నాడు. గత దినములో దేవుడు ఏమేమి చేయాలో, మనకు ఏమేమి అవసరమైనదో ఆ కార్యాలను కూడా ఆయన నెరవేర్చున్నాడు. అందును బట్టి కూడా మనం దేవుని స్తుతించే వారిగా ఉన్నాము. అలాగే సజీవ రెక్కలను ఆయన ఈ ఉదయకాల సమయంలో సజీవ రెక్కలను లేవనెత్తి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నట్టుకు ఈరోజు మనకు కృపనిచ్చాడు. అనే దినము ప్రార్థన చేసుకుంటూ వాక్య వాగ్దానాన్ని పొందుకొని ముందుకు వెళుతున్నప్పుడు మనకు వస్తున్నటువంటి ప్రతి ఆపద, ప్రతి సమస్య, ప్రతి ప్రాబ్లం వాటిల్లో నుంచి మన యవనస్తులు దేవుడు ఏ ప్రమాదములు లేకుండా ప్రతి కార్యములో తోడైంది, ప్రతి ప్రమాదములో నుంచి దేవుడు తప్పించి కాపాడి ఈరోజు ఏ మేలు కావాలో, ఏది మనకు దేవుడు చేయాలో, ఏది అవసరమై ఉన్నదో, దేనికి మనకు సమయం ఏర్పడి ఉన్న కార్యం జరిగేదానికి సమయం సిద్ధపడి ఉన్నదో, మరి ఈరోజు ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. కావున ఈ యొక్క సమయంలో అనుదినం మనము మానక దేవుని సన్నిధిలో ఉండడం ఉదయకాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఒక సమయంలో మీకా రాసినటువంటి గ్రంథము, ఏడో అధ్యాయము 11వ వచనం చూద్దాం. నీ కోడరు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక సమయంలో అనేక విషయాల్లో కొన్నిటిని కోల్పోయి ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, తిరిగి గోడలు కట్టు సమయము సమీపించి ఉన్నది అంటున్నాడు. నిన్ను విశాలపరుస్తాను అంటున్నాడు. తిరిగి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఇదిగో నీ గోడలు మరలా కట్టు దినము వచ్చి ఉన్నది, నీకు కార్యములు జరుగు సమయము సమీపించి ఉన్నది. అది ఈరోజే అయ్యున్నది, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. మరి ఈరోజు నీకు దేవుడు ఈ వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నా. ఇదిగో తిరిగి నీకు కట్టబోతున్నా, నీ కార్యాలను చేయబోతున్నా, నీ కార్యాలను నేను జరిగించబోతున్నా. ఈరోజు నీకు కార్యాన్ని జరిగించబోతున్నా. భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం తెచ్చుకో. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైనటువంటి దేవుడు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి కార్యము జరిగి తీరుతుంది. కాబట్టి వాగ్దానం ద్వారా మనం బలపరచబడి ప్రార్థన చేసుకొని, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుని ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం దయా కనికరంగా దేవా, ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ గోడలు మరలా కట్టు దినములో చేయనంటున్నావు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించు సమయము సమీపించినది అంటున్నావు తండ్రి. నా తండ్రి యొక్క సమయంలో ఈ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. ఈరోజు నీ కార్యం చేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడారు. వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు ఆయన, స్తోత్రాలు వందనాలు. మరి సమయంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ జ్ఞానంతో తోడై ఉండండి. తమ కార్యాలన్నింటిలో, జాబ్స్లో, ఈ బిడ్డల కష్టాధితులలో, చేతల కష్టంలో తోడై ఉండి ఆ కార్యాలను జరిగించి జాతర కష్టాన్ని ఆస్వాదించి దీవించి ఆస్వాదించండి. ఇదిగో నా ప్రభు యవనస్తుని జ్ఞాపకం చేసుకొని వారి స్టడీస్ని ఆస్వాదించండి. ఇదిగోనైనా వారి గవర్నమెంట్ జాబులు ఉన్నతమైన పదవులు ఇవ్వండి. అలాగే నా ప్రభు స్తోత్రాలు అందనాలైనా
వివాహాల కొరకు ఎదురు చూశాను, మంచి సంబంధాలకు ఎదురు వాళ్ళకు సహాయం చేయండి. అలాగే నా ప్రభువా, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యవనస్తులందరినీ దుష్టుడు మొత్తకుండా దుష్టిత పరిశుద్ధతను వర్గులపరిచి ఉన్నతమైనటువంటి పదవులు యవనస్తులు అలంకరించబడుతుకు సహాయించింది. సంఘములో యవనస్తులు పునాదులుగా జీవించుటకు సహాయించింది. కృప చూపించి బ్లాక్షింది నామాన్ని మయం చేయచ్చు. ఇదనమంతయుతోడై ప్రతి ఆపద ప్రతి నెల నుంచి ప్రతి ప్రాబ్లం తప్పించి కాపాడండి. అలాగే నా ప్రభువా, ఈరోజు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నూతన కార్యాలు జరిగించున్నాను. మిగిలిన కలిగిన సమస్త నాశనించి ఎందుకు వేసి దేవుడు దుష్టుల మొక్కల సాతన మనుషుల వల్ల ఏ కీడు కలగకుండా కాపాడి యేసు నామములని ఏడుకుంటున్నాం మా పరమ తండ్రి.